రాత్రికి రాత్రే ముంచుకొచ్చిన విలయం కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని మృత్యభూమిగా మార్చేసింది. ఊళ్లకు ఊళ్లు నేలమట్టమై వందల మంది ప్రాణాలు కోల్పోయిన పెను విపత్తు నేపథ్యంలో అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నా దృఢ సంకల్పంతో తన జట్టును నడిపించారు మేజర్ సీతా అశోక్ షెల్కే. కేవలం 31 గంటల్లో 190 అడుగుల వంతెన నిర్మించి సహాయ చర్యలు వేగవంతం చేశారు. Representative of Indian Army. So I take immense pride to be a part of this launching team. So I would like to thank all my seniors, all my senior officials, under the able guidance of them. My senior Brigadier Ajay Singh Thakur, he is our Commandant Emergency Center, GOC K&K sub area. And my all troops, their thumbies, because of them we could able to launch this bridge. So it is the effort of our jawans. So due to heavy rainfall, due to restriction of space for launch of our bridge, the movement of our stores till the site, and this was the only road which was used for the rescue operations, also for the movement of dead bodies and for the rescue of the villagers. So all these were few challenges, but I must convey my thanks to all the local authorities, also the state officials, and all the people who have helped us out in this situation. People, they have come from different states also, so they have helped us out. So I must say thank you to all of all these agencies, villagers, locals, and all the state officials also. కనికరం లేని కఠోర వాతావరణం, పెరుగుతున్న నీటి మట్టాలు, ఎటుచూసినా శిథిలాలు, అడుగు తీసి అడుగు వేసే అవకాశం లేని నేల, ఇలాంటి పరిస్థితుల్లోనూ మేజర్ సీతా అశోక్ షెల్కే ధైర్యం సడలిపోలేదు. తన 140 మంది సభ్యుల బృందాన్ని పరుగులు పెట్టించారు. రికార్డు స్థాయిలో 31 గంటల్లోనే ఇరువంజిప్పుజా నదిమీద చురాల్ములా నుండి ముండక్కై మధ్య 190 అడుగుల వంతెన నిర్మాణం పూర్తి చేయించారు. తద్వారా ముండక్కైలో సహాయక చర్యలు చేపట్టడానికి, బాధితుల కుటుంబాలకు నీరు ఆహారాన్ని వాహనాల్లో తరలించడానికి వీలు కలిగింది. దీనికి దోహదం చేసిన సీత సారథ్యంలోని భారత సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ను అభినందనలు ముంచెత్తుతున్నాయి. మద్రాస్ సప్పర్స్గా ప్రసిద్ధమైన ఈ ఇంజనీరింగ్ యూనిట్ ప్రధాన విధులు సైన్యం ప్రవేశించడానికి మార్గాలను సుగమం చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధక్షేత్రాల్లో మందుపాత్రలను తొలగించడం. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ యూనిట్లో సీత ఏకైక మహిళ మాత్రమే కాదు, ఆ బృందానికి నాయకురాలు కూడా. అడుగడుగునా ప్రమాదాలు, సాహసాలతో నిండిన ఈ వృత్తిలోకి ఎంతో ఇష్టపడే వచ్చాను అంటారామె. సీత స్వస్థలం మహారాష్ట్రలోని గాలిల్గావ్ గ్రామం. ఆమె తండ్రి అశోక్ బికాజీ న్యాయవాది. ఐపీఎస్ కావాలన్నదే ఆమె చిన్ననాటి కళ. కానీ సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో అది నెరవేరలేదు. అహ్మద్నగర్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సీతకు సైన్యంలో చేరాలనే కోరిక బలపడింది. ఆ ఆలోచనకు తన కుటుంబం కూడా మద్దతునిచ్చింది. సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలో 2 సార్లు ఫెయిల్ అయినా పట్టుదలతో చదివి 3వ సారి సాధించి 2012 ఆర్మీలో చేరారామె. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందాక ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అంచెలంచెలుగా ఎదిగి యూనిట్కు సారథ్యం వహించే స్థాయికి చేరుకున్నారు సీత. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులప్పుడు, ముఖ్యంగా 2018 కేరళను వరదలు ముంచెత్తినప్పుడు సహాయక చర్యల్లో ఈ యూనిట్ చాలా చురుగ్గా పాల్గొంది. తాజాగా వయనాడ్లోని ముండక్కై, చురాల్మల్ ప్రాంతాల్లో సైన్యంతో కలిసి ఈ ఇంజనీర్ల బృందం సాహసోపేతంగా పనిచేసింది. ఇంత సాహసంగా పనిచేసిన ఆమెను సోషల్ మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది. తనపైన, తన బృందంపైన కురుస్తున్న అభినందనల వర్షంపై సీత స్పందించారు. ఇది సమిష్టగానే సాధ్యమైందంటారామె.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.